ప్రియులారా, ఎంతోమంది దేవుని బిడ్డలు ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆర్థిక సంక్షోభంలో పడ్డారు. చాలామంది ప్రభుని నమ్ముకున్న బిడ్డలు, వివాహానికి బిడ్డలు ఎదిగారు, ఆడబిడ్డలు మగబిడ్డలు. అయితే వారికి సరైనటువంటి సంబంధాలు, ఆడబిడ్డలకు ఒక మంచి భర్తని, మగబిడ్డలకు ఒక మంచి భార్య దేవుడు అనుగ్రహించున్నట్లు మనము ప్రార్థిస్తాం. మహోన్నతుడైన దేవ, సర్వాధికారివైన తండ్రి, మీరు పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు. మా యొక్క బలహీనతల్ని దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోనకుండా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని, మా ప్రియ బిడ్డలు, ఎంతోమంది నిన్ను నమ్ముకున్న బిడ్డలు, మీ రక్తంతో కడగబడిన బిడ్డలు నిరుద్యోగంగా ఉంటున్నారు. చదువుకొని ఎంతోమంది బిడ్డలు ప్రభ మీ సన్నిధానంలోకి, నాయన సంపాదన లేక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, కుటుంబాన్ని పోషించుకోలేక పరిస్థితులు చాలా ఇబ్బందికరం. క్షమించి బిడ్డలకు చక్కటి ఉద్యోగాలతో పాటు చక్కటి వివాహ కార్యక్రమములు కూడా మీరు జరిగించినందుకే స్తోత్రాలు. యేసు నామన ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, దేవుని అనంతమైన కృప, ఆయన కనికరం మన మీద ఉంది. సెప్టెంబర్ మాసం 6వ తారీఖు 2020 ఆదివారం, సంఖ్యాకాండం. ప్రియులారా, 33వ అధ్యాయము 19వ వచనము నుండి, వారు హజేరుతు నుండి బయలుదేరి రిత్మాకు వచ్చారు. రిత్మా నుండి బయలుదేరి వారిప్పుడు రిమోను పారేసు అనే ప్రాంతానికి వచ్చారు. ప్రియులారా, 33వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుంటే అర్థమవుతుంది. అయితే వాక్యంలో సెలవిచ్చిన రీతిగా 17వ వచనము నుండి 33 వరకు ఉన్న స్థలములయందు ఆయా కాలములకు తగిన నియమములు ఏర్పడుతూ వచ్చాయి. సంఖ్యాకాండం 15:1-31వరకు, 37:41 వరకు, ప్రియులారా, విశ్రాంతి దినమును అతిక్రమించిన వారికి మరణశిక్ష విధించబడినది. ఆ దినములలో దేవుడైన యెహోవా 6 రోజులు పనిచేసి 7వ రోజును విశ్రాంతి దినముగా ఆచరించమని చెప్పాడు. అదే సమయంలో నిర్గమాకాండం 15వ అధ్యాయం 32-36 వచనాలలో కోరహు, దాతాను, అభిరాములు అహరోనుకు విరోధంగా తిరుగుబడి చేసి వారి యాజకత్వము చేయబోయి నాశనమయ్యే కార్యాన్ని మనము చూస్తాం. దేవుడు ఈ శిక్ష కఠినముగా వారికి విధించాడు. ప్రజలు సనిగి తెగులు చేత నాశనమయ్యారు. నిర్గమ 16:1-39 వరకు, నిర్గమ 16:40-50 వరకు అహరోను యాజకత్వ క్రమమైనదని చిగిర్చిన కర్ర వలన రుజువయ్యాది. 17వ అధ్యాయం 1:11 యాజకుల విషయమైన కొన్ని విశేష ఏర్పాటులు అక్కడ జరిగాయి. 17వ అధ్యాయం 12వ వచనం, 19:22 వరకు ఆ రీతిగా జరిగాది. ప్రియులారా, రిమోను పారేసు అనేటటువంటి ఆ స్థలంలో వారు బయలుదేరి లెబ్నా అనేటటువంటి స్థలానికి వాళ్ళు వచ్చారు. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాట రాయబడింది. లెబ్నా నుండి బయలుదేరి రీసా అనే స్థలంలోకి వచ్చారు. రీసా నుండి బయలుదేరి కెహేలాత అనే స్థలంలోనికి వచ్చారు. షాపేరు కొండ నుండి హరాదా వరకు వచ్చారు. హరాదా నుండి మకెలోతు అనే స్థలానికి వచ్చారు. మకెలేతు నుండి బయలుదేరి
తాహతు అనే స్థలమునకు వచ్చారు. తాహతు అనే స్థలము నుండి తారాహు అనే స్థలానికి వచ్చారు. తారాహు నుండి బయలుదేరి మిత్కా అనే స్థలానికి వచ్చారు. మిత్కా నుండి హష్మోనా అనే స్థలమునకు వచ్చారు. హష్మోనా నుండి బయలుదేరి మొసేరోతు అనే స్థలానికి వచ్చారు. అక్కడ నుండి బయలుదేరి బెనయాకాను అనే స్థలానికి వచ్చారు. అక్కడ నుండి బయలుదేరి హోర్ హగిద్గాదు అనే స్థలమునకు వచ్చారు. యొద్బాత అనే స్థలానికి బయలుదేరి వచ్చారు. యొద్బాత నుండి ఎబ్రోనా అనే స్థలానికి వచ్చారు. ఎబ్రోనా నుండి ఎసొన్గెబేరు అనే స్థలమునకు వచ్చారు. అక్కడ నుండి కాదేశుకు సీను అరణ్యమందలి కాదేశుకు వారు వచ్చారు. ప్రియులారా, నేను సంఖ్యాకాండ 33వ అధ్యాయం నుండి 20వ వచనము నుండి 36వ వచనం వరకు నేను చదివాను. ఇక్కడ ఇన్ని పేర్లు రాయబడ్డాయి. ఈ ప్రాంతమంతా కూడా ఇజ్రాయేలీలు తిరగవలసి వచ్చాది. కారణం, దేవుని ఎదుట వారు సనిగి గొణిగిన కారణాన ఆ కృపగలిగిన దేవుడు వారిలో 20 సంవత్సరాల వయస్సు కలిగిన వారందరిలో తప్ప తక్కిన వారందరూ చనిపోయారు. వారు తిరుగుబాటు, వ్యతిరేకత, లోబడని తనమును బట్టి అరణ్యములో వారిని తిప్పుతూ అరణ్యములోనే వారు చనిపోయారు. కనాను దేశాన్ని వారు చూడలేకపోయారు. కాబట్టి ప్రభు బిడ్డలైన మనము ఆలోచించేది, నేను దొంగిలించలేదు, వ్యభిచారం చేయలేదు, నేను త్రాగలేదు, నేను హత్యలు చేయలేదు అనుకుంటూ ఉంటాం. అయితే మన సనుగుళ్ళు, మన లోబడనితనం, మన తిరుగుబాటు స్వభావం దేవుడు మనకిచ్చిన వాగ్దాన దేశమైన కనాను పరలోకంలోనికి ఇవి మనల్ని ప్రవేశింపనివ్వా. మనల్ని దేవుడు అటు ఇటు ఇజ్రాయేలీయులను తిప్పినట్టుగా అటు ఇటు తిరగవలసి వస్తాది. నెమ్మది లేని ప్రయాణం వారు చేశారు. మన జీవితం కూడా నెమ్మది లేని ప్రయాణమైపోతుంది. ఎన్నో పర్యాయాలు, ఇది ఉంది అది లేదని, అది లేదు ఇది ఉందని, వారితో నెమ్మది లేదు వీరితో నెమ్మది లేదని, కుటుంబీకులతో నెమ్మది లేదని, ఈ రీతిగా ఎన్నో ఇబ్బందులకు గురి అవుతూ ఉంటాం. మీరు ప్రభు బిడ్డలు గనక మీతో నేను చెప్తూ ఉన్నాను, ఎప్పుడు సనక్కండి, ఎప్పుడు దేవునికి విరోధంగా మాట్లాడకండి. ఎప్పుడు కూడా ఆ మహిమగల దేవుని ఎదుట లోబడి విధేయత కలిగి ఎంతో చక్కగా బ్రతకటానికి ప్రయత్నం చేయండి. దేవుడు మనకిచ్చిన దానితో తృప్తిగా ఉందాం. లేని దాని కొరకు ఆశించద్దండి. దేవుడు మన విషయాలన్నీ కూడా ఎరిగే మనకు ఆయన సహాయం చేస్తారు. చాలామంది అందరి వాటి కొరకు ఆరాటపడి నష్టపోయిన వారు లెక్కలేనంతమంది. ఒకరు ఇల్లు కట్టి అప్పులు పాలైపోయారు. ఒకడు పెద్దలు వద్దన్న వివాహము చేసుకుని ఆమెతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆమె ఆయనతో ఇబ్బంది పడుతూ ఉంది. కొందరు కాదని ఒక పొలాన్ని కొని వారు కూడా ఆ పొలం ద్వారా ఏ విధమైన ప్రతిఫలం పొందలేక పనికిరాని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఇలాగే ఎందరెందరో తమకు తెలియని వ్యాపారాలు చేసి నష్టపోయి ఆఖరికి జీవితంలో తమ దగ్గర ఏమీ లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రీతిగా ఎందుకు జరుగుతున్నాయి? మేము వ్యభిచారం చేయలేదే, మేము దొంగతనాలు చేయలేదే, మేము హత్యలు చేయలేదే, ఎవరికీ ఏమీ చేయలేదే,
మాకే ఎందుకు ఇలాగ జరుగుతున్నాయి? మీరింతవరకు అన్నారు కదా మాకేమీ జరగలేదని. ఆ సనుగుడే దేవునికి ఇష్టం లేదు, ఆ విసుగే దేవునికి ఇష్టం లేదు. ఎన్నో పర్యాయులు దీన్ని బట్టి దేవునికి లోబడలేదు. దేవుని ఎదుట అవిధేయులుగా, దేవుని ఎదుట బుద్ధిహీనులుగా ప్రవర్తించాం. ఈ వ్యతిరేకత, లోబడనితనము, బుద్ధిహీనత, సనుగుళ్ళు ఇవన్నీ కూడాను ప్రియులరా దేవునికి ఇష్టం లేనివి. ప్రతి వ్యక్తి కూడా దేవుని చిత్తం మీద ఆధారపడి ఆయన ఇచ్చిన దానితో తృప్తిగా బ్రతకాలి. లేని దాని కొరకు ఆరాలు తీసి చేతులు చాపితే ఇలాంటి నష్టాలే కలుగుతాయి, ఇలాంటి ఇబ్బందులే కలుగుతాయి. కాబట్టి ఈరోజున ఇజ్రాయిలు ప్రజలు ఎక్కడున్నారు అంటే సీను అరణ్యమందలి కాదేశ్లో దిగారు. ఎస్సున్ గేబేరు కాదేశు అనబడు ఆ సరైనటువంటి స్థలములో వారు దిగారు. మీరెక్కడ దిగారో దయచేసి ఆలోచించండి. ఎంతకాలము నుండి మీరు ఆత్మీయంగా ప్రయాణం చేస్తున్నారు? మీ ప్రయాణము ఎప్పుడు ప్రారంభమయ్యాది? ఆత్మీయంగా మీరెక్కడ ప్రారంభమయ్యారు? ఎన్ని రోజులు మీరు నడుస్తూ ఉన్నారు? నిజంగా కనాను చేరారా? ఆ కృపగల దేవుని నీకు అనుగ్రహించిన ప్రయాణంలో ఎర్ర సముద్రాన్ని దాటావా? మన్నాను తిన్నావా? బండలో నుండి వచ్చిన నీళ్లను త్రాగావా? దారి మధ్యలో నిన్నెదుర్కొంటున్నటువంటి శత్రువుల మీద విజయాన్ని సాధించావా? విజయుడుగా కనానులోనికి వెళతావా లేక ఓడిపోయి నరకానికి వెళతావా? ఆలోచన చేయి. దేవుడి తగిన ఆలోచన మీకు దయచేసి మిమ్మల్ని మీరు ప్రభు ఎదుట సరిచేసుకునుటకు ఆయన కృప దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్.